సార్, ఈ రాజకీయ విషయాలకు వస్తే మీరు ఎంతో ఇష్టపడి టీడీపీలో సర్వీస్ చేశారు, అండ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సో టీడీపీని వదలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? లేదు గనక, అందరు వెళ్ళిపోయారు గనక. లాస్ట్ క్యాండిడేట్ నేను. అసలైతే కేసీఆర్ గారికి నాకున్న అనుబంధం అది అది ఎంత దూరం పోయిందంటే నేను బావగారని పిలిచేది, నన్ను బావమరిది అని పిలిచేది. మేము మా అక్క దేవత అనుకో, ఆ అక్క దేవత అని అందరికీ చెప్పుకునేటండి. నేను సొంత తమ్ముడని చెప్పుకునేది అనుకోండి, అంత ప్రేమించిన ఆ కుటుంబాన్ని. అలాంటిది ఆయన పార్టీ పెట్టి ఉద్యమం లేవనెత్తి నేను పోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడైనా రా, అందరు వచ్చేసినారు, నువ్వు తప్ప. అసలు మెదక్ జిల్లాలో ఎవరు లేరు, అందరూ ఉద్యమం టైంలో వచ్చేసారు. అయితే నువ్వు పోకుండా ఉండి కూడా నేను ఉద్యమానికి సంబంధించిన అన్నీ చేసేవాడిని, కానీ టీడీపీ మళ్ళీ టీఆర్ఎస్ అని చేసేవాడిని కాదు. దుమ్దాబులు చేసేది, ధర్నాలు చేసేది, నేను ఉద్యమానికి ఫేవర్గా అన్నీ చేసేవాడిని, కానీ టీడీపీ మళ్ళీ. లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, హరీష్ రావు గారు రమ్మని అన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా అందరూ పోదాం సార్, అందరు పోయారు, మనమే మిగిలినాం అని అన్నప్పుడు నా దగ్గర టీఆర్ఎస్ లేదు, పుట్టనేల ఒక వార్డు మెంబర్ కూడా లేడు. టోటల్గా టీడీపీని చెప్పిండు మా బావగారు, మొత్తం టీడీపీ మొత్తాన్ని ఊడ్చుకొని తీసుకురావన్నాడు. చాలు అజ్జాలు నీకు అన్నాడు. మొత్తం కుప్ప చేసిన టీఆర్ఎస్ అని బోర్డు పెట్టినారు. నా టీడీపీ నా కేడర్ అంతే ఉంది ఇప్పటికీ. సో ఆ ఏరియా మాత్రం మీ మీ చేతిలోనే ఉంటుంది అంతే సార్? మరి అంత ఇష్టంగా టీఆర్ఎస్లోకి వెళ్ళారు, మీరు గెలిచారు కూడా, ఆ తర్వాత మీకు కేసీఆర్ గారు ఎందుకు దూరం పెట్టినట్టు? నన్నేం దూరం పెట్టలేదు, అంటే సీట్ ఇవ్వకపోవడం, టికెట్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్లో ఒక మాట నేను ఈ కారణం వల్ల ఇవ్వలేదు బాబుమోహన్, నువ్వేం ఫీల్ కాకని చిన్న మాట అంటే నేను బయటకు వచ్చేవాడిని కాదు. కనీసం చెప్పకుండా నేను ఇంటికి పోతే కూడా నాకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మనస్తాపం. మనిషి అన్నవాడే మనస్తాపం చెందుతాడు, మనిషే మనిషి అనేటోడే మానసికంగా బాధపడతాడు. ఇంత ఫ్రెండ్షిప్లో ఇదేంటి అని నేను మనస్తాపంతో బాధలో ఉన్నాను. ఈ లోపల ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది అమిత్ షా గారు. సరే వద్దన్నారు కదా, ఇవ్వలేదు కదా, నా టికెట్ మీ కొడుకు ఇచ్చారు కదా, కానీ హే హే పోయినా జాయిన్ అయినా వచ్చిన. అంటే మిమ్మల్ని మాకేమీ గొడవలో పంచాయతీలో అలకలో మాకేమీ లేవు, 3 రోజుల ముందే నన్ను కౌగిలించుకున్నాడు. కానీ మీలాంటి మంచి నాయకుడిని వదులుకోవడానికి కారణం ఏంటి సార్? నేను మంచి నాయకుడిని ఆయన అనుకోలేదేమో, ఇప్పుడు వచ్చినోడే మంచి నాయకుడు అనుకుండేమో, ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత మంచి నాయకుడు. భూ కబ్జాలు, గోరలు, జనము ఎంత విసుగు చెందారో, జనం ఎంత అసహించుకుంటున్నారో, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఇప్పుడు ఎంత మంచి బాబుమోహన్ వదులుకున్నాడో వారికి తెలుసు. ఆయన వదులుకున్నాడని మరి ఆయన అనుకుంటే అనుకోవచ్చు, కానీ నేనైతే ఆయన వదులుకోలేదు. కేసీఆర్ గారు ఎప్పటికీ వారి శ్రీమతి గారు, మా అక్కే, మహాతల్లి, ఆ కుటుంబం, కేటీఆర్ కూడా నన్ను ఎక్కడ కలిసిన అంకుల్ అనే పిలుస్తాడు. కనుక పాలిటిక్స్లో టికెట్ అనంత మాత్రం నా ప్రేమ అయితే పోలేదు, నా మీద కూడా ప్రేమ అంతే ఉందేమోనని నేను అనుకుంటూ ఉంటాను. సార్ ప్రజెంట్గా మీరు బీజేపీలో ఉన్నారు, ఒకవేళ తను రియలైజ్ అయ్యి మంచి నాయకుని కోల్పోయినని చెప్పి మళ్ళీ మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తే మీరు వెళ్ళే అవకాశం ఉందా? అది జరగని పని కదా. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే, ఎందుకంటే తను రియలైజ్ అయితే ఉండదులే, పాసిబిలిటీ ఉండదు, అది అది మనకు అనవసరం. నేను బీజేపీలో ఉన్నాను, బీజేపీ నాయకుడికి ఉన్నాను, బీజేపీ నాయకుడిగా పోటీ చేస్తాను.